नमस्ते, वेलकम टू माय चैनल वसुमति व्लॉग्स। आरिंटिके फ्राइड राइस चेस्ता उन्ना चूडंडी, चिन्नदी इंका आरु कूडा कालेदु, 5:50 अयिंदी। आरिंटिके फ्राइड राइस चेसुकोवडं एं परिस्थितो, रात्रि कूरगायलन्नी कट चेसि पेट्टुकोनी पొద్దున లేస్తేయటము, ఫ్రైడ్ రైస్ ఎందుకంటే లంచ్ బాక్స్ కోసము, ఇంకా బ్రేక్ఫాస్ట్ సపరేట్గా చేసేంత ఓపిక టైం ఉండదు, ఇంకా ఈ పాపం ఏం చేస్తే అదే తిని తీసుకెళ్తుంది, పొద్దున్న పొద్దున్నే ఎవరికి తినబుద్ధి అవుతుంది, కానీ గ్యాస్ అవుతుంది అమ్మ, కంపల్సరీ తినండి అంటే మా పిల్లలు తింటారండి। బెంగళూరులో అయితే చాలామంది అక్కడ బాస్మతి రైస్ కుక్ అయిపోయింది, బెంగళూరులో చాలామంది అలా ఏం తినకుండానే వస్తారంట స్కూల్కి, మరి ఇక్కడ వాళ్ళు తెలీదు, పాలు తాగరు మా పిల్లలు యాక్చువల్గా, సో ఒక్క కప్పుమైన ఏదో అన్నమైన ఏదైనా తినిపించి పంపిస్తా అండి, బ్రేక్ఫాస్టే తినాలని లేదు। ఇది లంచ్ బాక్స్కి, చిన్న అమ్మకు లంచ్ బాక్స్కు, పెద్ద పాప కూడా బ్రేక్ఫాస్ట్లాగా ఇదే రైస్ తిని పట్టుకెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాక వాళ్ళు వచ్చే టైము 3 అయిపోతుంది ఇద్దరు, అప్పటికి వంట చేసి పెడతాను। చిన్న పాప కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను నాకు వంట చేతగాక ఇలా పొద్దున్నే వంట హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పొద్దున్నే అన్నం చేసేదాన్ని, పెద్ద పాప కూడా అన్నం తినిపించి స్కూల్కి పంపించేదాన్ని అండి, అప్పుడు అది ఎల్కేజీ చదువుతుండే, నా పిల్లలు ఎలా అదే మామూలుగా మనకు ఊర్లలో పిల్లలు పొద్దున్న అన్నం తినమంటే చాలామంది తినరు కదా, పాపం వినేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ ఇస్తే బ్రేక్ఫాస్ట్ తింటారు, పిల్లల దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది ఉంది, ఇలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మనకు అర్థమైపోవాలి మన పిల్లల దగ్గర అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అనేది, ఏమన్నా ఉంటాయి ఇప్పుడు చూడండి, కంపల్సరీ కొంచెమన్నా తినాలి అంటే సరే అని తినేస్తుంది, పెద్ద పాప కూడా ఇదే తిని ఇదే తీసుకెళ్తుంది, ఇంకా చిన్నప్పుడు కూడా ఎల్కేజీలో అన్నము పెట్టి ఎవరన్నా పంపుతారండి, మరి నాకు చేతన అయ్యేది కాదు, మా వారు అన్నం తిని అన్నం పట్టుకెళ్ళేవాళ్ళు, దానికి అన్నం పెట్టి పంపేదాన్ని, నేను కూడా కడుపుతో ఉన్నా కానీ ఇంకా నేను చేసుకుంటేనే కదా నాకు, నేను అన్నమే తిని మరి పొద్దున మధ్యాహ్నం అన్నమే తినేదాన్ని, ఇంకా రాత్రి టిఫిన్ చేసుకునేదాన్ని అండి, నిజంగా కడుపుతో ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్లో 5 kgs ఇండియా గేట్ బాస్మతి రైస్, 1 kg రాగి పిండి, 1.5 kg ఇది కందిపప్పు వచ్చేసి 1.5 kg, తర్వాత షుగర్ 1 kg, ఇవన్నీ కొంటే 701 rupees అయినాయి, ఫ్రీ డెలివరీ, ఇవన్నీ దీనికి ఫ్రీ వచ్చినాయండి, ఇది ఈ నెయ్యి వద్ద ఈ నెయ్యి ఒకటి, 1 kg షుగర్, బాస్మతి రైస్ మళ్ళీ 1 kg ఇండియా గేట్ది ఫ్రీ వచ్చింది, బాస్మతి రైస్ కాదు ఇది, వండుతాయి స్వీట్ ఏంది ఇది, ఏంది బ్రోకన్ వచ్చినాయి, స్వీట్ ఇంటెలిజెన్స్ అంట, బ్రోకన్ వచ్చినాయి, బియ్యం రవ్వ, మామూలు బియ్యం, ఇవి ఏం రవ్వనే అమ్మాది, చిన్న రైస్, చిన్న రైస్ బియ్యం రవ్వలు, అంటే ఇండియా గేట్ లో ఇట్లా అమ్ముతారేమో, ఇది టోటల్ ఈ మూడు 175 rupees పడిందండి, ఈ మూడు 175 rupees, దాంట్లో 11 rupees బాదం కీర్ రైస్, బాదామి అంట, బాదామి కీర్ చేసే రైస్ ఇది, బాదామి కీర్ రైస్ ఇదిగోండి, ఇలా ఉంది, నేను బాస్మతి రైస్ అనుకున్నా, ఇప్పుడు దీన్ని కీర్ చేయాలి మనము, నువ్వు బియ్యం పరవాన్నం బదులు ఇది చేయొచ్చాము, చేద్దాంలే ఒక రోజు ఇది మనము పండగలప్పుడు చేద్దాం, తెలుస్తాయి 175 rupees, 11 rupees కొడితే 175 rupees ఫ్రీ వచ్చిందండి, అది కంటే ఇదే పెట్టారు అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుంది ఒక్కోసారి అనిపించదు, దట్స్ ఆల్, మనం అక్కడ ఇక్కడని కాదు, ఏమంటే ఈసారి డిమాండ్ పోలేదు కాబట్టి తెచ్చుకున్నాం అంతే, ఇదండి
అట్లా తీసుకోండి. అది ఊడిపోయిందేమో కదా దాంట్లో జస్ట్ ఇది అది అది తీసుకోవాలి. ये नहीं करने से क्या होते गरम नहीं होते ना गरम नहीं होता ये फट जाता अच्छा तो 2000 रुपए 1500 रुपए का खर्चा आ जाता अच्छा अच्छा इतना हम हमारा भी अभी क्लीन करेगा क्या दोनों अच्छा बाप रे बाथरूम में मोड़ने क्लीन जैसा इन्हें आया करके क्लीन करा रहा हूँ नहीं तो नहीं करता था बाप रे अंत फुल ब्लैक है भी नहीं पूरा ब्लैक हो गया 2 साल हो गया खाली 2 साल में चाहिए अब बाप रे ये कहाँ से आते हैं सब पानी से आते हैं जितना पानी गंदा होता है देसी गाय अच्छा अभी सब कैसे क्लीन हो गया अब्दुल आया करके मैं अच्छा बुलाया था नहीं तो गरम नहीं हो रहा इन लोगों का बाथरूम में पानी है ना गरम नहीं हो रहा था पिछले साल बहुत लाइट पानी गरम हुआ पर पहली बार सुन रहे हैं ऐसा क्लीन हम इतना दिन कहीं नहीं किया ऐसा नहीं वो सब पानी जाए जिधर पानी गंदा है अच्छा अच्छा वही बैंगलोर में था हम लोग कभी नहीं गया एक हिस्सा ऐसा है जो आपका एसी लगा ना विंडो एसी एक साल में नीचे गिर जाए विंडो एसी हाँ इतना उस पे ये कार्बन नमक आ जाए गंदा एक साल में हाँ इधर पानी और एक दिल्ली में ऐसा भी जगह है कि वहाँ पे आप 2 साल रखो इसको गीजर को पानी जमेगा साल्ट पानी की वजह से ना इसलिए गर्म नहीं हो रहा था ना पानी पेपर चाहिए साल्ट पेपर हाँ ये ना घूम आएगा तो खराब हो जाएगा ओके ओके क्योंकि वो घिसता है घिसना नहीं है నువ్వు పిలిస్తే ఎందుకు అనుకున్నా నేను నేను ఇది చూద్దాము అందరు రండి అందరు రండి అంటే ఏం ఎంత డస్ట్ కెత్న డస్ట్ అయితే బకెట్ వచ్చిందా ఎందుకు బకెట్ వచ్చింది కింద పడ ఇక్కలే వాటర్ వాటర్ బయట పడేస్తామండి ఇక బయట పడేస్తాంలే బాప్రే మంది తక్కువ వచ్చిందా ये कम आए इससे कम आया ना क्यों इसमें कम नहीं उसमें बाहर बिखरा बिखरा था ना ऐसा अच्छा 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 क्या इसमें बकेट में डाल के आइडिया आया था कर दिया సెల్లమ్మ చెల్లి అమ్మ సెల్లమ్మ అంటారు కదా మా చిట్టి సెల్లమ్మ చిట్టి సెల్లమ్మ చిట్టి చిట్టి సెల్లమ్మ చిట్టి చిట్టి సెల్లమ్మ ఓ నవలు నేర్పమ్మ సెల్లమ్మ ఇప్పుడు కూడా చూడు మాట్లాడుతుంటే ఫోన్ చూస్తా చూడు మా ఇంట్లో చూడండి ఇక్కడ మేము ఎలా క్రోటాన్స్ అన్ని పెట్టుకుంటాము అది క్రోటాన్ కాదు మనీ ప్లాంట్ చిన్నప్పుడు మేమంతా కోట మా టీచర్ ఇంకా ఒక టీచర్ ఎండిందంటే చంపేస్తుంది నిన్న ఏదిగోండి మేము మొన్న తెచ్చుకున్నాము ఓసే ఇదేంది అప్లోడ్ అవ్వట్లేదు ఎంతసేపు తమ్ము నెయిల్ రానే రాదు ఏ తమ్ము నెయిల్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా ఇంత టైమా చూడు ఎంతసేపు వచ్చింది 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 ఇప్పుడు మీకు వీడియో ఒక వీడియో ఇంకోటి రావాలరా ఒకటే వచ్చిందేమి నీ ఫోన్ వస్తే నాకేం పని నేనేం ఆఫ్ చేయను తొందరగా థంబ్నైల్ వస్తే వీడియో అప్లోడ్ చేస్తా ఏం వీడియో మీకు తెలియదులేండి ఇది ఏ రోజు వీడియో షూట్ చేశాను ఏ నిహా చెప్పురా ఏది పెట్టాలి రోయ్ ఇది బాగా
చూసారా మీరు పూల్ జోత్సనానే చూసారు. ఓ నేను అప్లోడ్ చేసేసుకున్నా, పబ్లిష్ అయిపోయింది. ఇంకా వచ్చింది మూడే, ఒక కాఫీ కప్ వచ్చింది. కాఫీ కప్పే మేలు ఆ ఫేస్ కంటే. అయ్యో కాఫీ కప్ వచ్చేసింది. నాన్న పబ్లిష్ చేసేసినారా? నేను అందరినీ ఒకటి కోరుకుంటున్నా, క్షమించమని. మా అమ్మవి కొన్ని విచిత్రమైన తమ్ముని, అవి ఎవరు ఏం చెయ్యలేరు. ఏంది బిడ్డ ఇట్లా చేస్తావు బిడ్డ? తెలంగాణ బిడ్డవు నువ్వు, చండాలంగా ఉండేది. తెలంగాణ బిడ్డ ఇది, నీకు మంచిగా లేదు బిడ్డ. ఎక్కడున్నాను కంప్లీట్ గా నేను. ఆ సినిమా చూసి ఆ భాష మాట్లాడడం మొదలు పెడతాను నేను. కాదు తెలంగాణ బిడ్డ బాబా, నువ్వు పుట్టి పెరిగింది తెలంగాణలో, నీకు మంచిగా లేదు బిడ్డ ఇట్ట నువ్వు చేయటము. పో బిడ్డ, ఆడ బిడ్డ అంటుంటే నాకు పిల్లల పిల్లల నవ్వు వచ్చేది. ఏం బిడ్డ, బేట 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 అంటే ఇప్పుడు ఇక్కడ బేట అలవాటు అయింది. పెళ్ళైన కొత్తలో కైసే ఓ బేట, ఇక్కడ బేట బేట నాకు రానే రాదు ఆ బేట అనడం. ఆడ బేట బేట అంటుండ్రు. ఎందుకు నచ్చదు? అయిపోయింది అప్లోడు. ఏ బేబీ తమ్ముళ్ళు మార్చేసిన పబ్లిష్ అయిపోయిందా? అయిపోయింది, సేవ్ అయిపోయింది. వెళ్ళిపోనా బ్యాక్.